డాక్టర్ గారు, ప్రకృతి వైద్యం ప్రకారం మన ఆరోగ్యం అంతా మన ప్రకృతి చేతుల్లోనే ఉంటుందని చెప్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు మన ప్రేక్షకులందరి కోసం ప్రకృతి విజ్ఞానంలో దేని గురించి మాట్లాడబోతున్నారండి? మన ప్రకృతి వైద్య వంటల్లో ఉప్పు లేని చప్పదనాన్ని పోగొట్టి వంటల కమ్మదనాన్ని ఇవ్వాలంటే ఆకుల్లో ఉప్పు ఎక్కువ ఆకు, పాలకూర, పాలకూర రసం తీసిపోయండి, పాలకూర తురుమేయండి, స్నాక్స్లో, కూరల్లో, గ్రేవీకి, బిర్యానీ, పలావులు అన్నిట్లో వేసేయమంటాం. మరి అంత విరివిగా వాడే పాలకూరలో దాగి ఉన్న ప్రకృతి వాస్తవాలు ఏమిటి అనేది ఈరోజు కార్యక్రమంలో అందిద్దాం అనుకుంటున్నాం. చాలా మంచి విషయం డాక్టర్ గారు. పాలకూర ఎక్కడ దొరికినా తినమని మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అవునమ్మా. కానీ ఎందుకు డాక్టర్ గారు, అంటే పాలకూరలో అన్ని పోషక విలువలు ఏముంటాయండి? సహజంగానండి పోషకాలు పెద్ద ఎక్కువ ఉండవమ్మా, అనేక లాభాలు ఉన్నాయి. ఓకే. 100 గ్రాముల పాలకూర తీసుకుంటే 92 గ్రాములు నీరే, అంటే 92% వాటర్ అని అర్థం అన్నమాట. కొవ్వులు అసలు ఉండవు. మాంసకృతులు 2 గ్రాములు ఉంటాయి. పీచులు 1 గ్రాము ఉంటుంది. శక్తి ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ అయితే 5 గ్రాములు ఉంటాయి. క్యాలరీస్ అయితే మనకు శక్తి పాలకూర ద్వారా 26 క్యాలరీలు శక్తి లభిస్తుంది. అంచెత్త చాలా తక్కువ శక్తి పాలకూరలోనే ఉంటుంది, ఎక్కువ క్యాలరీస్ ఉండవు. వెజిటబుల్స్లో ఎలాంటి శక్తి ఉందో పాలకూరలో కూడా వెజిటబుల్ లాగే శక్తి తక్కువ ఉంటుంది, తప్ప ఎక్కువ శక్తి రాదు. అందుకని మనం ఎక్కువ తిన్నా తక్కువ క్యాలరీస్ వస్తాయి కాబట్టి బరువు పెరగడానికి, షుగర్ పెరగడానికి నష్టమేమి ఉండదు అన్నమాట. అంచేత ఇలాంటి పోషకాలు పాలకూరలో ఉంటాయి. అయితే డాక్టర్ గారు, మరి ఇన్ని లాభాలున్న పాలకూరని కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తినకూడదని చెప్తూ ఉంటారు. మీరు కూడా ప్రకృతి విధానం ప్రకారం చేసుకునే వంటలు అన్నింటిలో పాలకూర వేసుకోమంటారు. మరి వాళ్ళందరికీ డౌట్ వస్తూ ఉంటుంది, కిడ్నీలో రాళ్ళున్న వాళ్ళు మేము పాలకూర తినొచ్చా అని. దానికి మీరు చెప్పే పరిష్కారం అండి? వాస్తవంగా డాక్టర్లు చెప్పింది పాలకూరలో ఆక్సిలేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ ఆక్సిలేట్స్ ఎక్కువగా లోపలికి వెళ్ళేసరికి కాల్షియం ఆక్సిలేట్స్ క్రిస్టల్సే కిడ్నీలో స్టోన్స్ కాబట్టి ఈ ఆక్సిలేట్స్ కిడ్నీలకు రాళ్ళు తయారవడానికి ఎక్కువగా కారణమవుతున్నది అని అనుమానం ఉంది. ఓకే. వాస్తవంగా పాలకూరలో ఆక్సిలేట్స్ అనేవి ఎక్కువ ఉన్నది కరెక్టే. 100 గ్రాముల పాలకూరలో 750 మిల్లీగ్రాములు ఆక్సిలేట్స్ ఉంటాయి. కిడ్నీలో స్టోన్స్ అంటే కాల్షియం ఆక్సిలేట్స్ కలిపిన 2 పదార్థాల వల్ల ఏర్పడిన రాయి కాబట్టి కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ అంటారు కిడ్నీలో స్టోన్స్. ఓకే. అంటే మన లోపల ఉండే కాల్షియము, పాలకూర ద్వారా తినే ఆక్సిలేట్స్ ఈ రెండు కలిపి ఏర్పడితే రాయి. అందుకని పాలకూరలో ఆక్సిలేట్స్ ఎక్కువ ఉన్నాయి అనేది డాక్టర్లు చెప్పింది సత్యమే. కాబట్టి ఎక్కువ పాలకూర తినొద్దు అని కిడ్నీలో రాళ్ళు వచ్చిన వారికి, రాళ్ళు వస్తాయనే అనుమానం ఉన్నవారికి కూడా తెలియచేస్తూ ఉంటారు. పచ్చి పాలకూరను అట్లా తినేసినప్పుడు ఆక్సిలేట్స్ ఉన్నాయి ఉన్నట్టుగా లోపలికి మనకు చేరతాయి. మరి పాలకూరని వేడి చేసుకుని మనం వండుకు తిన్నప్పుడు ఆక్సిలేట్స్ అనే వేడికి నశిస్తాయని అందరికీ తెలియదు. ఓకే. కొంతమందికి అవగాహన ఉన్న వారికి మాత్రమే తెలుసు. మనం పచ్చి పాలకూర తినమంటున్నాము మరి ఎక్కడైనా లేదు కాబట్టి మనం పాలకూర వండి తీసుకోండి, లేకపోతే పాలకూర పచ్చి రసం తీసుకున్నా మళ్ళీ అన్నంలోనో కూరల్లోనో పోసి వండమంటున్నాం. 1/2 గంట 1 గంట వండేసరికి సుమారుగా 80-90 డిగ్రీలు వేడెక్కేసరికే ఆక్సిలేట్స్ 90-95% నశిస్తాయి. ఓకే. అందుకని పాలకూరను వండి తినేటప్పుడు కిడ్నీలో రాళ్ళు వచ్చే రిస్క్ మనకి లేదు. పైగా మనందరం మంచినీళ్ళు బాగా త్రాగుతుంటాం, సాల్ట్ ఎక్కువగా తినం. చాలా మంది సాల్ట్ మానేస్తారు. ఈ సాల్ట్ మానేసి నీళ్ళు ఎక్కువ తాగే వారికి పాలకూర ఎంత తిన్నా రాళ్ళు రావు. సరే ఉప్పు వేసుకు తినేవారికి కూడా వండి తిన్నప్పుడు దోషం లేదు. కాబట్టి పాలకూరను ఎవరైనా వండి తినండి, దానివల్ల హాని ఎప్పుడు ఉండదు కాబట్టి భయం లేదు. అయితే డాక్టర్ గారు, మన ప్రకృతిలో లభించే ప్రతి దానికి ఏదో ఒక లాభం ఉంటుంది. కానీ మీరు ప్రకృతి విజ్ఞానం కింద చెప్పినప్పుడు ఇది దీనికి ఖచ్చితంగా పనిచేస్తుంది అని కొన్ని చెప్తూ ఉంటారు కదా, మరి అలా పాలకూర ఏదైనా స్పెసిఫిక్ గా హెల్త్ సమస్యలకైనా పనికొస్తుంది అంటారు? పాలకూరలో విటమిన్ K1, K2, K3 ఇట్లా ఉంటాయి. K1 ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ కే అనేది రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మేక గుచ్చుకుని బ్లడ్ కారేటప్పుడు, మరి బ్లడ్ కారకుండా ఆగాలంటే రక్తం గడ్డగట్టాలి. ఆ రక్తం గడ్డగట్టడానికి విటమిన్ కే ఎక్కువగా ఉపయోగపడుతుంది. కొంతమందికి విటమిన్ కే లోపం ఉండి కూడా బ్లీడింగ్ ఆగదు. అలాంటి వారికి కొన్ని ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్తో బ్లీడింగ్ ఆపుతూ ఉంటారు. అందుకని ఆపరేషన్ చేసే ముందు కూడా బ్లడ్ క్లాటింగ్ టైం ఎట్లా ఉందో చూసుకుని ఆపరేషన్ చేస్తారు. అంచేత ఈ విటమిన్ కే అనేది పాలకూరలో రిచ్గా ఉంటుంది కాబట్టి రక్తం బ్లీడింగ్ రూపంలో దెబ్బలు గాయాలన్నప్పుడు కారిపోకుండా నిరోధించడానికి ఇది బాగా అందుతుంది. దీనివల్ల లాభం. కానీ కొంతమంది పాలకూర తినకూడదు. ఇట్లా ఎవరంటే
గుండె జబ్బులతో కొంతమంది బాధపడుతూ మరి రక్తం పల్చగా చేసే కొన్ని మందులు వాడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ విటమిన్ కే ఎక్కువ ఉన్నాయి కనుక వాడినప్పుడు రక్తం కాస్త చిక్కపరచడానికి, ఒకవేళ కొన్ని రక్తం గడ్డ కట్టడానికి కారణాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకని ఇట్లాంటి వాళ్ళని వాళ్ళు వాడొద్దని డాక్టర్లు కూడా చెప్తుంటారు. అందుకని ఆకుకూర ఎక్కువ తినొద్దు అంటాను కూడా ఇది ఒక రీజన్ ఉంటుంది. అందులో పాలకూర ఎక్కువగా తినకూడదని వాళ్ళు గుర్తుపెట్టుకుంటే సరిపోదు. తినొచ్చు కానీ తక్కువ మోతాదులో అట్లా వాడుకుంటే వాళ్ళకి దోషం. పాలకూరలో నైట్రైట్స్ ఎక్కువ ఉంటాయమ్మ. ఈ నైట్రైట్ ఎక్కువ ఉండేసరికి ఏమవుతుందంటే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. ఈ వ్యాకోచించడం వల్ల బీపీ బాగా తగ్గుతుంది. బీపీ కంట్రోల్లో ఉండడానికి, బీపీ పెరగకుండా నియంత్రించడానికి పాలకూర స్పెషల్గా ఉపయోగపడుతుందటండి. మూడవ ప్రధాన లాభం అమ్మ, ఈ పాలకూరలో ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ అనే ఒక పదార్థం ఉంటుంది, కెమికల్. ఇదేం చేస్తుందంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అంటే మనం తీసుకున్న ఆహారం ద్వారా వచ్చిన చక్కెరని ఇన్సులిన్ అనేది కణలోపలికి వెళ్ళి మండేటట్టు ప్రేరేపిస్తుంది. ఇన్సులిన్ బాగా పనిచేసేటట్టు ఈ ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ఊబకాయం వల్ల ఇన్సులిన్ పనిచేయకుండా ఇన్సులిన్ నిరోధకత వచ్చేస్తున్నది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు దాని ఇంగ్లీష్లో. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ అనేది బాగా ఉపయోగపడుతున్నది. డయాబెటీస్ రాకుండా నిరోధించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక నాలుగవ ప్రధాన లాభం ఉందండి, షుగర్ వ్యాధి వచ్చిన వారికి చేతులకి కాళ్ళకి రక్త ప్రసరణ సహజంగా తగ్గిపోతూ న్యూరోపతి డెవలప్ అవుతుంది. అంటే నరాలు, మంటలు, ఇక స్పర్శ తగ్గిపోవటం ఇట్లాంటివి బాగా జరుగుతుంది. అంచేత ఈ ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ అనేది ఉండటం వల్ల పాలకూరలో, దీన్ని బాగా తీసుకోవటం వల్ల చివరి భాగాల్లో ఉండే వాటికి రక్తనాళాలు వ్యాకోచించి రక్త ప్రసరణ బాగా జరిగేటట్టు చేయటం వల్ల న్యూరోపతి, ఆ మంటలు, రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలో మొద్దుబారినట్టు, స్పర్శ లేనట్టుగా వచ్చే లక్షణాలని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, చేత ఈ రూపాల్లో పాలకూర చక్కటి లాభాన్ని మనకు అందించే అవకాశం ఉందన్నమాట.